శంకుస్థాపన పేదవాడికి సొంత ఇంటి కల నిజం చేస్తామంటున్న ముఖ్యమంత్రి జగన్ ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్ పోటీలో వేణుగోపాల్ రెడ్డి పల్నాడు జిల్లాలో బయటపడ్డ పురాతన విగ్రహాలు చూసేందుకు తరలి వస్తున్న ప్రజలు ఆగిరిపల్లి యూనియన్ బ్యాంకులో కోటి 10 లక్షలు మాయం ఆందోళనలో డ్వాక్రా సంఘాల సభ్యులు ఇక డీటెయిల్స్ చూస్తే ప్రతి పేదవారికి సొంతింటి కళ నిజం చేయడమే తన ధ్యేయమని ముఖ్యమంత్రి జగన్ మరోసారి స్పష్టం చేశారు. అమరావతి అందరిదని, కేవలం డబ్బున్నోళ్ళు అక్కడ నివసించే అర్హత లేదన్నారు. ఇప్పటికే 50,000 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందజేసిన ప్రభుత్వం తాజాగా ఇళ్ల నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించింది. సంక్రాంతి నాటికి ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆ దిశగా అధికారులు ఏర్పాటు ముమ్మరం చేశారు. మంత్రి జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈరోజు నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటో తెలుసా? ఈ చంద్రబాబు నాయుడు, ఈ గజ దొంగల ముఠ, వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని, రాష్ట్రంలో ఇల్లు ఇక్కడ రాకూడదు అని చెప్పి ఈ పెద్ద మనుషులందరూ కూడా, ఈ పెత్తందారులందరూ కూడా, ఈ పేదల వ్యతిరేకులంతా కూడా ఎన్ని కేసులు వేశారో తెలుసా? అక్షరాల హైకోర్టులో 18 కేసులు వేశారు, సుప్రీంకోర్టులో 5 కేసులు వేశారు. కేవలం పేదవాడికి ఇల్లు రాకూడదు, పేదవాడికి ఇంటి స్థలం రాకూడదు అని ఇంతమంది కలిసి పేదలకు వ్యతిరేకంగా ఇన్నిన్ని కేసులు వేసిన పరిస్థితులు చూస్తున్నాం. ఇలా మూడేళ్ల పాటు వీళ్ళేసిన కేసులను పరిష్కరించేందుకు మీ తరపున మీ బిడ్డ వీళ్ళతో, వీళ్ళందరితో కూడా పోరాటం చేస్తూ వచ్చారు. చివరికి దేవుడి ఆశీస్సులు, ప్రజల చల్లని ఆశీస్సులు ఎప్పుడూ కూడా మంచికే ఉంటాయి. కాబట్టి చివరికి హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనూ కూడా రాష్ట్ర ప్రభుత్వమే కేసులు గెలిచి అనుమతులు తెచ్చుకొని మీకు ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా, సవినయంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డగా. ఈరోజు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. జనని చారిటబుల్ ట్రస్ట్, శంకరా కంటి ఆసుపత్రి మరియు జిల్లా అంధత్వ సంస్థ సహకారంతో మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కంటి పరీక్షల కోసం భారీగా తరలివచ్చిన వృద్ధులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఉదయం 7 గంటల నుంచే క్యూ లైన్లో వృద్ధులు బారులు తీరారు. 904 మందికి కంటి వైద్య పరీక్షలు చేయగా 575 మంది కంటి శస్త్రచికిత్స కోసం ఎంపికయ్యారు. ఎంపికైన వారిని ఈ నెల 30న 180 మంది, ఆగస్టు 1న 180 మంది, ఆగస్టు 3న 180 మంది, ఆగస్టు 6న 30 మందిని విడతల వారీగా ఉగ్ర నరసింహారెడ్డి ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల్లో పెదకాకాని శంకరా కంటి ఆసుపత్రికి తరలి వెళ్లనున్నారు. ఈ ఉచిత మెగా క్యాంపులో కంటి పరీక్షలు డాక్టర్ హారికారెడ్డి, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ దీక్ష వైద్య పరీక్షలు నిర్వహించారు. దివంగత ఎన్టీఆర్ సీమ ముద్దుబిడ్డ దత్తపుత్రుడని తిరుపతి నుంచే ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించగా తాను కూడా సీమ నుంచే జిల్లా పర్యటన ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కడప జిల్లా ప్రొద్దుటూరులో సీమ జిల్లాల జోనల్ సమావేశానికి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశ శ్రేయస్సు కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తోందని, ఏపీ అభివృద్ధికి కూడా కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఏపీ కోసం కేంద్రం ఎంతో చేస్తుందని, కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం కేంద్రం ఇచ్చిన నిధులను కూడా దారిమళ్లించే పంచాయతీలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ఏపీకి కేంద్రం 22 లక్షల ఇళ్లు ఇస్తే కఠిన ఇళ్లకు రంగు మార్చడం తప్ప పేదలకు ఇళ్లు ఇచ్చే ఉద్దేశం ఏపీ ప్రభుత్వంలో కనిపించడం లేదన్నారు. సీమ కరువుతో అల్లాడుతుంటే ఇక్కడి ప్రాజెక్టులు పూర్తి చేయడం లేదని, బీజేపీ సీమ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఇక్కడ తరా తమ అనేటువంటి భేదం లేకుండా కుల మత లింగ వైషమ్యాలకు అతీతంగా అందరికీ సంక్షేమాన్ని అందిస్తూ గడిచిన 9 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు
దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టి నాటి నుండి నేటి వరకు కూడా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందజేయాలి అనేటువంటి భావనతోటి వారు ఏదైతే పని చేస్తున్నారో వాటన్నిటిని కూడా ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళడం అనేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క ప్రథమ లక్ష్యం యావత్ భారతదేశానికి 4 కోట్ల గృహాలను పేదలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే 22 లక్షల ఇళ్ళని మంజూరు చేయడం జరిగింది ప్రతి ఇంటికి కూడా 180,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిర్మాణానికి ఇస్తుంది కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసేది రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఎన్ని ఇళ్ళు నిర్మాణం చేశారు అని 3,100 పైచిలకు ఇళ్ళు 3,01,000 పైచిలకు ఇళ్ళు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వ నిర్మాణం చేస్తే ఆ ఇళ్ళకి రంగు మార్చడం మీద ఉన్నటువంటి శ్రద్ధ ధ్యాస ఇక్కడ పేద ప్రజలకు ఇళ్ళు నిర్మాణం చేసి ఇవ్వాలి అనేటువంటి విషయం మీద రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అనేటువంటి విషయం మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి విషయం అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులన్నీ కూడా దారి మళ్ళిస్తూ ఇవాళ గనుక మనం చూసినట్లయితే ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఎన్నికలకి ముందు మద్య నిషేధ మద్యపాన నిషేధం నేను దశలవారీగా ప్రవేశపెడతానని చెప్పి చెప్పారు ఇవాళ చూసినట్లయితే ఆ మద్యపానమే ఇవాళ వారి జేబులు నింపుకునేటువంటి ఒక మాధ్యమంగా ఇవాళ దాన్ని పరిగణించడం అనేది ఇది చాలా శోచనీయం ఇది చాలా బాధాకరం అంటే మహిళలు ఇబ్బంది పడ్డా కావలిలో మత్స్యకారుల సమావేశం ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు పాల్గొన్నారు మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులకు అనేక సంక్షేమ పథకాలను అందించారని వాళ్ల అభివృద్ధికి చేయూతనిచ్చాడని అన్నారు సముద్రంలో మత్స్యకారులకు ఇబ్బందులు నెలకొన్నప్పుడు సహాయం అందించారని మత్స్యకారులకు సముద్రపు వేట లేని సమయంలో 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశాడని అన్నారు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు మాట్లాడారు మెల్లియపుట్టిలోని గొట్టిపల్లి పంచాయతీలో కార్య నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ గేదెల చైతన్య ఆధ్వర్యంలో గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు గిరిజన గ్రామాలకు రోడ్డు వేయకపోవడం మరియు నెట్వర్క్ లేకపోవడం వంటి సమస్యల వల్ల పింఛన్దారులు కూడా చాలా కష్టాలు పడుతున్నారు ఎక్కడ చూసినా కొండలు గుట్టలు గర్భిణీలు సైతం ప్రసవ వేదన పడవలసి
వస్తుంది. సరైన రోడ్డు మార్గం లేకపోవడం వల్ల అలాగే గిరిజనులు మాకు వర్తించవలసిన మా హక్కుల్ని కాలరాస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. అలాగే ఇతర కులస్తులను కూడా ఎస్టీలకు కలిపేస్తున్నారని కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గిరిజనులకు అన్ని విధాలుగా జనసేన పార్టీ అండగా ఉంటుందని, గిరిజనులకు అన్ని విధాలుగా న్యాయం సమకూర్చే పార్టీ ఒక్క జనసేన పార్టీ అని గేదెల చైతన్య తెలిపారు. గిరిజన సేన అనే కార్యక్రమం గుట్టిపల్లి పంచాయతీలో జరుపుకున్నాం జనసేన పార్టీ తరఫున. ఈ కార్యక్రమానికి సంబంధించి గిరిజనులకి మౌలిక సదుపాయాలు, వారి హక్కుల పైన ఈ ప్రభుత్వం కాలరాస్తుంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో గిరిజన యువతతో, ఎస్పెషల్లీ గిరిజన యువతతో అందరం కూర్చొని చర్చించి, కూలంకుషంగా చర్చించి తదుపరి కార్యాచరణ, గిరిజనులకి జరగవలసినటువంటి న్యాయం ఏ రకంగా జరగాలి, వాళ్ళకి అందవలసినటువంటి మౌలిక సదుపాయాలు కానీ హక్కులు కానీ ఏ రకంగా వాళ్ళు పొందుతారనే దాని మీద మేము ఈరోజు చర్చాగోష్ఠి జరుపుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలో కూడా గిరిజన సేన కార్యక్రమం మున్ముందు మరింత ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా నిన్న చూసినట్లయితే మన కేరాసింగ్ నుంచి పాపం నిండు గర్భిణి పురిటి నొప్పులకి కాలు నడకన రావాల్సిన దుస్థితి ఏర్పడింది. దయచేసి ఎమ్మెల్యే రెడ్డి శాంతమ్మ గారికి మేము వినవించుకుంటున్నాం, అమ్మా తల్లి నువ్వు ఇంక మహా అయితే ఇంకా ఆరు నెలలు మీ పాలన ఉంది, ఈ ఆరు నెలలైనా కనీసం గిరిజనులకి మీరు అండగా నిలబడతారని, ఆ ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకి ప్రథమంగా మీరు అండగా నిలుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి ఈ ఆరు నెలలైనా మీరు గుండెల మీద చేతులు వేసుకొని మనస్సాక్షికి మీరు ఆరు నెలలైనా ఖచ్చితంగా నేను బాగా పని చేయాలని మేము కోరుకుంటున్నాం. రోడ్లు లేవు, రోడ్లు మరమ్మతులు జరిపించండి. జై జనసేన, జై హింద్. ఉదయగిరి నియోజకవర్గానికి ఎందుకు వంటేరు వేణుగోపాల్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గా నియమించలేదు అని సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో వంటేరు వేణుగోపాల్ రెడ్డి స్థానికుడు. నియోజకవర్గానికి మేజర్ మండలాలు అయిన జలదంకి, కలిగిరి, కొండాపురం ప్రజలలో వంటేరు వేణుగోపాల్ రెడ్డి చెరగని ముద్ర వేసుకున్నారు. కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కావలి, జలదంకి, కలిగిరి, కొండాపురం మండలాలలో ఆయన చేసిన అభివృద్ధి ఇప్పటికీ మరిచిపోలేనిది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి హయాంలో చేసిన శాశ్వత అభివృద్ధి ఇప్పటికీ కళ్ల ముందు కనిపిస్తుంది. అలాగే కావలి పట్టణ ప్రజల దాహార్తిని తీరుస్తున్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ రూపకల్పన ఒంటేరు వేణుగోపాల్ రెడ్డికే దక్కుతుంది. రామాయపట్నం ఓడరేవు ఉద్యమంలో ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లడంలో ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి కృషి ఎప్పటికీ మరువలేనిది. అలాంటి ఒంటేరు వేణుగోపాల్ రెడ్డికి ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తారని సర్వత్రా అనుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం మేకపాటి కుటుంబానికి పెద్దపీట వేశారు. నియోజకవర్గంలో ఒంటేరు వేణుగోపాల్ రెడ్డికి అపారమైన బంధువర్గం, కుల మతాలకు అతీతంగా కలిసి రాజకీయాలు చేయటం ఒంటేరుకు పెట్టిన విద్య. గతంలో నెల్లూరు జిల్లా ఎంపీగా పోటీ చేసి జిల్లా రాజకీయాలలో తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరచుకున్నారు. సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభావితించినటువంటి మన తూర్పు రాయలసీమ నియోజకవర్గం పట్టభద్రుల నియోజకవర్గానికి పేరునాటి శ్యాంప్రసాద్ రెడ్డి గారిని, అదేవిధంగా ఉపాధ్యాయులు ఉన్నా లేకపోతే మనం ఉపాధ్యాయ నియోజకవర్గానికి శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు అభ్యర్థులుగా. వారికి మీ ప్రియతమ నాయకుడు చెప్పినట్టుగా మరి అదేవిధంగా ఇక్కడ బాలకృష్ణ రెడ్డి గారు కూడా గట్టిగా మన ప్రాంతానికి ఈ ఓట్ల కోసం సందర్భంగా ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఈ ఇద్దరు క్యాండిడేట్లు కూడా మీ ప్రథమ ఓటు అంటే మీ ప్రథమ ప్రాముఖ్యత అంటే మీరు ఇక్కడ ఒకటే అని వేయాలి. ఇక్కడ మరి ఒకటి ఈ విధంగా ఒకటే వేయాలా, ఓఎన్ఈ వన్ రాసినా టిక్ పెట్టినా కూడా మనది ఓటు తెల్లదు, ఒకటే అనే అంకె మాత్రం వేయాలా తమ్ముడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే మనం ఓటు దాకా పోయి ఇక్కడ ఆ ఓటులాగా కాదు ఇది. కాబట్టి ప్రతి ఒక్క ఓటును కూడా మనం జాగ్రత్తగా చేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో మన అన్న జగన్ అన్న ప్రబోధించినటువంటి ఇద్దరు క్యాండిడేట్లు కూడా మనం అందరం కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను బాలకృష్ణ సర్పంచ్ ఎంపీటీ శ్రీనివాసులు అందరం కూడా కలిసి మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాం. తప్పకుండా మేము ఓటు వేసి మమ్మల్ని అదే మన అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీ తోటి గెలిపించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. పల్నాడు జిల్లా అచ్చంపేట అంబడిపూడి కృష్ణా నదిలో పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. స్థానికులు ఈ విగ్రహాలను గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. నది గర్భంలో విష్ణుమూర్తి, శివలింగం, రెండు నందుల రాతి విగ్రహాలను గుర్తించారు. కృష్ణానది ఎగువ భాగం నుంచి కొట్టుకొని వచ్చాయా లేక ఇసుక తవ్వకాల వల్ల నది అడుగు భాగాన ఉన్నవి ప్రస్తుతం బయటపడ్డాయా అనే విషయం
విషయం తెలియాల్సి ఉంది. రక్షిత మంచినీటి పథకం కాలువ వద్దకు చేర్చిన విగ్రహాలను తిలకించేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఏలూరు జిల్లా అగిరిపల్లి గ్రామం యూనియన్ బ్యాంక్ లో సగ్గురు నరసన్నపాలెం తోటపల్లి గ్రామాల్లో డ్వాక్రా సంఘాల మహిళలు జమ చేసిన సొమ్ము 1,10,00,000 మాయం చేసిన యూనియన్ బ్యాంక్ బీసీ బిజినెస్ కరస్పాండెంట్ విషయం తెలుసుకున్న డ్వాక్రా సంఘాల మహిళలు ప్రజలు యూనియన్ బ్యాంక్ మీదకి మూకుమ్మగా ముట్టడి చేశారు. బ్యాంకు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు విషయం తెలుసుకుని బాధిత డ్వాక్రా సంఘాల మహిళలతో కలిసి ఆగిరిపల్లి యూనియన్ బ్యాంక్ లో విచారణ చేపట్టగా 3 గ్రామాల్లో 1,00,000,000 పైగా సొమ్ము స్వాహా జరిగినట్లు నిర్ధారణ చేసిన యూనియన్ బ్యాంక్ ఏజీఎం హరీష్ స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావుతో చర్చలు జరిపిన యూనియన్ బ్యాంక్ ఏజీఎం హరీష్ 10 రోజుల్లో సహా అయిన సొమ్మును మహిళలు ఖాతాల్లో జమ చేస్తామని లిఖిత పూర్వకంగా బ్యాంకు ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. ఆగిరిపల్లి బ్రాంచ్లో కొన్ని అవకతవకలు జరిగాయని మా దృష్టికి వచ్చింది. ఈ దృష్టికి ఈ అవకతవకలకు కారణమైన ఏజెన్సీ అపాయింట్ చేసిన ఇంటెగ్రా అనే సంస్థ ఏదైతే ఉందో వాళ్ళతో మేము మాట్లాడుతున్నాం. ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ సోమవారం 24 తారీఖున చేస్తున్నాం. ఆ సంస్థ ప్రతినిధులు మా బ్యాంక్ ప్రతినిధులు చేసి ఎవరెవరికి ఎంతెంత అవకతవకలు జరిగాయి అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ ఏజెన్సీ వాళ్ళ ద్వారా మేము పేమెంట్ చేపిస్తాం. ఆ ఏజెన్సీ వాళ్ళు కూడా అష్యూరెన్స్ ఇచ్చారు వాళ్ళ బాధ్యత ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా డిశ్చార్జ్ చేస్తామని చెప్పి, ఇన్ కేసు ఆ ఏజెన్సీ వాళ్ళు కనుక డిలే చేస్తే మేము మా సెంట్రల్ ఆఫీస్తోనే టేకప్ చేసి అధికారులతో మాట్లాడి నిబంధనలకు లోబడి ఆ అమౌంట్ని ఇప్పించే ప్రయత్నాలు చేస్తామని చెప్పి మేము హామీ ఇస్తున్నాం. ఎస్హెచ్ గ్రూప్లో మెంబర్స్ ఎవరైనా సరే ఈ విషయంలో భయపడవలసిన అవసరం లేదని, వాళ్ళకి అవకతవకలు ఏదైతే జరిగాయో వాళ్ళ అకౌంట్లో ఖచ్చితంగా అంత అమౌంట్ వెనక్కి రప్పిస్తామని చెప్పి మా బ్యాంక్ తరఫున మేము హామీ ఇస్తున్నాం. ఊళ్ళోకి రాకపోతే మీకు అసలు 1 రూపాయి కూడా వచ్చేది కాదు. అవునా కదా? 1 రూపాయి కూడా వచ్చేది కాదు. ఇవాళ ఊళ్ళోకి వచ్చి కనుక్కొని ఈ విధంగా అన్యాయం పోయారు 1,00,000,000 అంటే ఇమీడియట్గా వచ్చి మనం బ్యాంకులో చెప్పడం జరిగింది. వాళ్ళు తీసుకున్న టైం 2 రోజుల్లో వస్తా ఉన్నారు. అదే విధంగా వచ్చారు. మళ్ళీ వాళ్ళు 37వ తారీఖు వచ్చి వాళ్ళు కట్టే కట్టపోయినా సరే మేము బ్యాంక్ తరఫున కడతామని వారు ఒప్పుకున్నారు. ఖచ్చితంగా కడతారు. మీరు ఇవాళ నుంచి ఇదిగో వారు రాయించిన కాగితం ఇది, వారు రాయించిన కాగితం. మీరు ఇవాళ నుంచి అక్కడ బీసీ పాయింట్ దగ్గర కాకుండా తమ కుటుంబంపై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు నాగార్జున రెడ్డి ఖండించారు. జిల్లాలో లోకేష్ చేస్తున్న పాదయాత్ర ఫెయిల్ అయిందని, జగన్ పాదయాత్ర ముందు ఇది ఎందుకు పనికిరానిదన్నారు. లోకేష్ దగ్గర తమ కుటుంబం భూకబ్జాలకు పాల్పడినట్టు ఆధారాలు ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదని, మీ దగ్గర ఆధారాలు ఉంటే జిల్లా కలెక్టర్కు ఇవ్వండి లోకేష్కు సూచించారు. తమ కుటుంబ సభ్యులు భూకబ్జాలకు పాల్పడినట్టు రుజువైతే తానే వారిని జైలుకు పంపిస్తానని మీడియాకు తెలిపారు. వారు చేసిన పాదయాత్ర ఏదైతే ఉందో మార్కాపురం నియోజకవర్గంలో అటర్ ఫ్లాప్. అది తెలుగుదేశం పార్టీకి తెలుసు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారికి తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలుసు. మొదట మనం చెప్పుకోవాల్సింది వారు చేసిన పాదయాత్ర ఏదైతే ఉందో మొత్తం అటర్ ఫ్లాప్. మనుషులు కానీ, పబ్లిక్ కానీ, ప్రజా ఆదరణ కానీ ఏదీ లేదు. ఏ విధంగా ఆ జరిగిన పాదయాత్రని మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రతోటి ఏమాత్రం పోల్చడానికి కూడా లేదయ్యా, ఎక్కడ పోల్చడానికి కూడా లేదు. పాదయాత్ర వచ్చింది, చేశాము, వెళ్ళిపోయారు. అది తెలిసి జనాలకు కూడా తెలియదు దేనికి వచ్చినారో, దేనికి పోయినారో కూడా తెలియదు. సమస్యలు ఏంటో తెలియదు, సమస్యలు తెలుసుకుంటే ఆలోచన లేదు, నలుగురితోటి మాట్లాడేది లేదు. అమ్మ సామాజిక వర్గానికి మీటింగ్ పెట్టుకున్నారు, దాని తర్వాత చలోమని వెళ్ళిపోయినారు. 100 మందో 150 మందో ఉన్నారు, పూర్తి చేసుకున్నారు, వెళ్ళిపోయినారు. ప్రాంతం గురించి తెలియని వాళ్ళు వారు ఎందుకు ఊరికనే మాట్లాడడం? వారికి ఏమీ తెలియదు. అయ్యా పప్పు గారు మీకు నమస్కారం అండి. మీకంటూ భాషా ప్రావీణ్యం లేదు, మీరు తెలుగే సరిగా మాట్లాడలేరు. ఎదుటి మనిషితోటి ఏ విధంగా ఆ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఇంకో భాష మీరు మాట్లాడలేరు. నిన్న ఏదైతే మీరు భాష మాట్లాడినారో ఆ భాష
మీటింగ్లో మీ ముఖ్య నాయకులు మీ కార్యకర్తలు వాళ్ళే నవ్వుకుంటా ఉన్నారు దయవు ఉంచి మీరు ఒక మంచి ట్రైనర్ని పెట్టుకొని తెలుగు నేర్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను వెంకటగిరిలో నేతన్న నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆముదాల వలస నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ పేడడ రామమోహన్రావు తీవ్రంగా ఖండించారు ముఖ్యమంత్రి జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై దిగజారుడు వ్యాఖ్యలు చేశారన్నారు వాలంటరీ వ్యవస్థ సేకరిస్తున్న సమాచారాన్ని అంతా నానక్రామ్ గూడలో ఏఎఫ్ఓ అనే కంపెనీలో ఎందుకు ఉంది అని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ పార్టీ మంత్రులు నాయకులు పేటీఎం బ్యాచ్ కలిసి వాలంటరీ వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్నారని నిలదీశారు మరోసారి జనసేన నాయకులను కించపరిచే విధంగా మాట్లాడితే వైసీపీ నాయకుల మీద చెప్పుల వర్షం కురుస్తుందని ఘాటుగా హెచ్చరించారు ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించారు మరి వైసీపీ నాయకులంతా మంత్రులు మరి సీఎం దగ్గర నుండి జగన్ దగ్గర నుండి మరి ఆఖరికి పేటీఎం బ్యాచ్ వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించారు పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించడం ఏంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించడం ఏంటి మరి మీరు చేసే పనులకి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే చెప్పు చూపించి ఏం చూపిస్తాం కొన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించిన దాన్ని కనీసం సిగ్గుంటే ఒక్కరికైనా ఆగాలి కదా చెప్పు చూపించిన తర్వాత ఇంకేం మాట్లాడతారా వ్యక్తిగత జీవితాల గురించి అని చెప్పేసి ఆగాలా లేదా మీకు కనీసం సెన్స్ ఉందా ఒక్కరికైనా ఒక మంత్రికి కానీ సీఎంకి కానీ ఎవరికైనా ఉందా జగన్ గారికి ఉందా పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించినా మీరు ఆగలేదంటే కార్యకర్తలు నాయకులు చెప్పులు చూపించే పరిస్థితి మీరు తీసుకొస్తారు కాబట్టి మరి మేమంతా అందరికీ వైసీపీ పేటీఎం అందరికీ అదేవిధంగా మంత్రులందరికీ చెప్పులు చాలా గట్టిగా ఉన్నాయి లెదర్ చెప్పులే పర్వాలేదు ఇకపోతే ఏ ఒక్క నాయకుడైనా సరే పేటీఎం కుక్కలు కాని బాబు జగన్మోహన్ రెడ్డి అదుపులో పెట్టుకోండి ప్రతి ఒక్క జనసేన కార్యకర్త కూడా చెప్పులు చూపించే పరిస్థితి తీసుకురాకండి ఇసిరే పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం మీ అందరికన్నా ఇప్పటికైనా బుద్ధితో మీరు చేసే అభివృద్ధిని మీరు మాట్లాడండి మేము విమర్శిస్తాం ఎందుకంటే మీరు చేసేవి దొంగతనాలు దోపిడీలు ఎక్కడ ఎక్కడ చూడు హత్యలు మానభంగాలు మీ ప్రభుత్వంలో ఇది జరుగుతున్నాయి కాబట్టి ప్రశ్నించే హక్కు మాకుంది ప్రతిపక్షంగా మీరు ప్రశ్నిస్తాం మీరు దయచేసి వాటిని మీరు ఏ విధంగా మీరు చూపిస్తారో మేము ప్రశ్నించే తప్పా లేదని మీరు చూపించండి అంతే తప్పించి వ్యక్తిగత జీవితాల గురించి కానీ మీరు వస్తే మీ వ్యక్తిగత జీవితాలు మేము ఎక్కడ కూడా విడిచిపెట్టే పరిస్థితి లేదు మీకన్నా మేము నాలుగు ఆకులు ఎక్కువే మీరు చూసాం చదివాం కాబట్టి వ్యక్తిగత జీవితాలు పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను యాంత్రిక జీవితానికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చేది ఒక నడక మాత్రమేనని వాకస్ ఇంటర్నేషనల్ సంస్థలు 102 మాజీ గవర్నర్లు జె ఇంద్రప్రసాద్ గుడ్ల సత్యనారాయణ పిజి గుప్తాలు అన్నారు పైసా ఖర్చు లేని వ్యాయామం నడక మాత్రమేనని అనేక రోగాలు నడక ద్వారా మటుమాయం అవుతాయని అన్నారు శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలో ఉన్న వాకర్స్ క్లబ్ ప్రతినిధులు సమావేశం నిర్వహించారు స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు శాసప జోగినాయుడు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా 2025 సంవత్సరానికి గాను గవర్నర్ ఎంపిక కొరకు వివిధ క్లబ్స్ ప్రతినిధులు అభిప్రాయాలను స్వీకరించారు ముందుగా వాకర్స్ ఇంటర్నేషనల్ లక్ష్యాలు క్లబ్ చేపట్టవలసిన సామాజిక సేవలు వివరించారు వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని నిర్ణయించారు ప్రతిరోజు 1 గంట నుంచి 2 గంటల వాకింగ్ చేయడం వల్ల ఒంట్లో కొవ్వు రక్తపోటు వంటివి తగ్గించుకోవచ్చని ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు ఆర్వి ప్రసాద్ అన్నారు ఈ సందర్భంగా సామాజిక వనాలు పెంపకానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న స్టార్ వాకర్స్ క్లబ్ కోశాధికారి బి దేవీ ప్రసాద్ ను వాకర్స్ ప్రతినిధులు సత్కరించి వారి సేవలను కొనియాడారు పై దేశాలకు ఎగుమతి అవుతుంది మిగతా స్వచ్ఛంద సేవా సంస్థలు రోటరీ అని కానీ లభించలేదు అది పై దేశంలో పుట్టి మన దేశం వచ్చింది కానీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ అనేది వైజాగ్లో పుట్టి ప్రపంచ కార్మికతకి ఎగుమతి అవుతుంది అది మన ఆల్వార్డ్ దాస్ గారు 1986 ఇది స్థాపించడం జరిగింది చాలా మా ముందుకు తీసుకొచ్చారు ఆ తర్వాత క్లబ్స్ అన్నీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక అన్ని
వాకర్స్ కూడా క్లబ్లో ఉంటే వాకర్స్ ఇంటర్నేషనల్లో ఒక మెంబర్గా ఆయన గర్వపడాలి. అటువంటి వాకర్స్ ఇంటర్నేషనల్ మెంబర్గా ఉండడం మనం అందరం గర్వపడాలి. అటువంటి వాకర్స్ క్లబ్స్లోనే ఒక గవర్నర్ ప్రతి సంవత్సరము ఈ మూడు ఏరియాస్లో ఎన్నుకోవడం జరుగుతుంది. ఆయన ఎలక్ట్ గవర్నర్, గవర్నర్, వాస్ గవర్నర్, ఈ మూడు సంవత్సరాలు ఆయన తాలూకా ప్రభావము ప్లస్ ఇంప్రూవ్మెంట్కి ఉంటుంది మొత్తం వాకర్స్ ఇంటర్నేషనల్లో. వాకర్స్ ఇంటర్నేషనల్లో గవర్నర్ పోస్ట్ అనేది చాలా కీలకమైన పోస్టు. లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ అంటే ఈ లాస్ట్ ఇయరే మన గుర్తు గారు ఉండి శ్రీకాకుళం జిల్లాకే ఒక మంచి పేరు పచ్చడి తీసుకొచ్చారు. అలాగే ఏ గవర్నర్ అయినా సరే సిన్సియర్గా వర్క్ చేసి క్లబ్స్ ఎక్కువ ప్రారంభించి అలాగే ఎంజీఎఫ్లు కట్టించి అందరితో స్నేహభావంతో వెళ్తూ ఆరోగ్యపరంగా అందరికీ సేవలు చేస్తూ అలాగే మన సమాజంలో కూడా సేవలు చేస్తే అది మన వాకర్స్ ఇంటర్నేషనల్ తప్ప మనకు కూడా గౌరవం పెరుగుతుంది. ఆ విధంగా మనము ఈ సంవత్సరం ఈ శ్రీకాకుళంలో ఇప్పుడు కంటెస్ట్లో ఇద్దరు ఉన్నారు. మరి వాళ్ళులో ఎవరో ఒకరు మనము సెలెక్ట్ చేసి పంపించవలసిన అవసరం ఉంది యునానమస్గా. కనుక మీరందరూ ఉండి ఆ ఒక్కతని మనము సెలెక్ట్ చేసి పంపించే బాధ్యత తీసుకొని మనము అలాగే పంపిస్తే అక్కడ టెన్షన్స్ ఉండవు. ఆయనకే వాళ్ళు గౌరవించి గవర్నర్ పొజిషన్ ఇచ్చి తద్వారా వాళ్ళ సేవకి మొత్తం క్లబ్స్ కన్నిటికీ సేవ చేయడానికి ఆయనకు అవకాశం ఇస్తారు. కనుక ఈ అవకాశం మనం శ్రీకాకుళం జిల్లాలో వాకర్స్ క్లబ్స్ అన్నీ ఉపయోగించుకొని కాంపిటీషన్ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకొని మీద పంపించాలని మీ అందరికీ నేను హృదయపూర్వక కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకు. ఆర్టీసీ అధికారులు అవుట్ సోర్సింగ్ డ్రైవర్లపై వేధింపులు చేస్తున్నారని ఆర్టీసీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రాధాకృష్ణ గోపిస్వామి అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎన్నో సార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కనీసం స్పందించడం లేదన్నారు. జిల్లాలో 98 మంది అవుట్ సోర్సింగ్ డ్రైవర్లపై ఆర్టీసీ అధికారులు వేధింపులు చేస్తున్నారు. ఆర్టీసీ సంస్థ అభివృద్ధి కోసం నిరంతరం మేము కష్టపడుతున్నా, మాపై వేధింపులు చేయటం ఏంటి అని ప్రశ్నించారు. తక్షణమే ఆర్టీసీ అధికారులు వేధింపులు ఆపకపోతే సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. శ్రీకాకుళం హైర్ బస్ డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్. సో గవర్నమెంట్లో అయితే మాత్రం మేము అసలు ఉన్నామో లేదో తెలియట్లేదండి ఎవరికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రతి ఒక్క సంస్థ కనిపిస్తుంది వ్యవస్థలో, కానీ ఈ 13 జిల్లా 24 జిల్లాల్లో మినిమం 9,000 నుంచి 10,000 మంది ఆర్టీసీలో ఐర్బన్ కార్మికులు ఉన్నారండి. కానీ మాకైతే మాకు ఎటువంటి ఉపాధి కానీ ఎటువంటి సౌకర్యాలు కూడా లేవండి. సో ఏదైనా సరే మాకు కొంతలో కొంతైనా సరే న్యాయం జరగాలనేసి ఈ ఆర్టీసీ సంస్థ ద్వారా గవర్నమెంట్కి తెలియజేస్తున్నామండి. తర్వాత ఏంటంటే డిపో అధికారులు అయితే మాత్రం మాతో ఏ విధంగా ఆడుకోవాలో చాలా దారుణంగా ఉన్నదండి. సస్పెండ్లో అయిన డ్రైవర్లే పూర్తిగా రిమూవ్ చేస్తున్నారు. పూర్తిగా మాకు వచ్చిన జీతమే చాలా అంటే చాలా తక్కువ. 16 గంటల డ్యూటీలో మినిమం వేతనం కూడా రావట్లేదండి మాకు. కనీసం మా గురించి ఆలోచించే నాదుడిగానే దిక్కు ముక్కు ఎవరు లేరండి. సో మీ మీడియా తరఫున మా సమస్యలు గవర్నమెంట్ దృష్టిలో మీరు తీసుకున్నామండి. డిపో అధికారులు అయితే మాత్రం మా మీద చాలా ఒత్తిడి తెస్తున్నారు. ఇదే అలాగే రన్నింగ్లో జరిగిందంటే ఖచ్చితంగా చాలా తీవ్రంగా వెళ్తాం మేము. ఓవరాల్ 24 జిల్లాల్లో 9,000 నుంచి 10,000 మంది కార్మికులు ఉన్నారండి. మాకంటూ యూనియన్స్ ఉన్నాయి, సిఐటి అనుబంధ సంస్థలు మేము వర్కింగ్గా ఉన్నామండి. మాకు న్యాయం జరగలేదంటే మాత్రం ఖచ్చితంగా, చాలా ఖచ్చితంగా చెప్తున్నా, చాలా తీవ్రంగా ఉంటుంది సార్. మా మీద దయ్యుంచి మీ ఒత్తిడి తేవట్లేదండి, మీకు ప్రాధాన్యపడుతున్నాం గవర్నమెంట్కి. సో మా అందరికి న్యాయం చేస్తారని మరీ కోరుకుంటున్నాం. చేసాం కదా అంటే తప్పును వేలు చూపిస్తున్నారు, కానీ ఈ తప్పు రెండోసారి జరగకుండా సరే ఒకసారి మనం అవకాశం ఇద్దాం, రెండోసారి తప్పు జరగకుండా ఉంటుందని సరే ఒక అవకాశాన్ని అయితే ఇవ్వట్లేదు. అలాగే హైర్ బస్సులు కాకుండా ఆర్టీసీలో నా ప్రత్యామ్నాయంగా అవుట్ సోర్సింగ్ కింద ఆన్ కాల్ డ్రైవర్స్గా వెళ్తున్నారు చాలామంది డ్రైవర్లు. అంటే పని ఉపాధి లేక పరిస్థితులు బాగులేని కారణంగా ఆన్ కాల్ డ్రైవర్స్ కింద వెళ్ళడం జరుగుతుంది. ఇచ్చిన ఓటీ డబ్బులు తక్కువలో కూడా ఏమైనా బస్సు డ్యామేజ్ జరిగినా సరే, ప్యాసింజర్లకు ప్రమాదం జరిగినా ఏమైనా జరిగినా అది ఈ డ్రైవర్ అనేవాడే భరించవలసి వస్తుంది, పూర్తి బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. అంటే పరిస్థితి బాగులేదు కాబట్టి వెళ్తున్నాం, కానీ ఇది ఇచ్చిన డబ్బులు అయితే ఇటుకిచ్చాలని పరిస్థితి. మనం అనుకున్నదైతే మనం సాధించుకోలేకపోతున్నాం. ఇలాగే ఆర్టీసీ అద్దె బస్సుల పరిస్థితి ఎలాగంటే ఉంది ఈరోజు,
ఈరోజు కాకపోతే నువ్వు కాకపోతే ఇంకోటి వస్తాడు, ఇంకోటి కాకపోతే మరొకటి వస్తాడని ఆవేదనతోనే వాళ్ళు బస్సులు తిప్పుతున్నారు. కానీ నాకు పాత డ్రైవరు నష్టపోతున్నాడు, కార్మికుడు అనే వాడు ఇబ్బంది పడుతున్నాడు, ఇంటి దగ్గర పిల్లం పిల్లలు చాలీ చాలీ జీతాలతో ఇబ్బంది పడుతున్నారు. ఆలోచన ఏ ఒక్క ఓనర్కి అయితే కూడా లేదు. ఈరోజు కూడా మేము ఈ దుర్భరమైన పరిస్థితి నుండి బయటకు రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసాం. మా యూనియన్ని మేము బలోపేతం చేసి కూడా మేము ఒక ఐక్యత మీద ఉన్నాం. ఈరోజు కూడా ఇంకా రానున్న రోజుల్లో మా సమస్య కానీ ఎండి దృష్టిలో మీ ద్వారానైనా సరే పెడతారని చెప్పేసి మీకు మనస్ఫూర్తిగా మేము ప్రార్థిస్తున్నాము. రెండోది ఏంటంటే ఎండి గారి ద్వారా మాకు న్యాయం జరగాలి, లేదంటే ఇక్కడ మాకు రూరల్లో శ్రీకాకుళం జిల్లాలో మాకు అంటూ ఒక డిపిటిఓ గారు ఉన్నారు, ఆయన ద్వారా అయినా సరే మాకు న్యాయం జరగాలి. ఈ న్యాయ పోరాటం అంటే ఏంటంటే మేము ఎంత దూరమైనా కొనసాగిస్తాము. ఈ న్యాయంలో కానీ మాకు అన్యాయం కానీ జరిగితే ఈ న్యాయ పోరాటంలో మేము ఎవరికి కూడా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఈ న్యాయ పోరాటం మాకు కానీ అన్యాయం జరిగితే మేము ఎంతటికైనా తెగించడానికి అయితే సిద్ధంగా ఉన్నాము. మేము బస్సులు కూడా నిలుపుదల చేయడానికైతే మేము పూర్తి మద్దతు ఇస్తున్నాము. త్వరలో మేము సమ్మె నోటీస్ కూడా వేయదలుచుకున్నామండి. రెండు డిపో బస్సులు కూడా పూర్తిగా నిలుపుదల చేస్తాము. ఏ ఒక్క బస్సును కూడా కదలేము అనే పరిస్థితి కూడా చెప్తున్నాం మీకు. ఈరోజు ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన, పేదవాడికి సొంత ఇంటి కల నిజం చేస్తామంటున్న ముఖ్యమంత్రి జగన్. ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్. పోటీలో వేణుగోపాల్ రెడ్డి. పల్నాడు జిల్లాలో బయటపడ్డ పురాతన విగ్రహాలు చూసేందుకు తరలి వస్తున్న ప్రజలు. ఆగిరిపల్లి యూనియన్ బ్యాంక్ లో 10 లక్షలు మాయం. ఆందోళనలో డ్వాక్రా సంఘాల సభ్యులు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.